విమానయాన సంస్థలకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. విమానాల్లో పిల్లలకు తల్లిదండ్రుల పక్కనే సీటు కేటాయించాలి అని ఆదేశాలిచ్చింది. 12 ఏళ్లలోపు పిల్లలకు అదే పీఎన్ఆర్ నంబర్పై ప్రయాణించే వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకుల్లో కనీసం ఒక్కరి పక్కనైనా సీటు కేటాయించాలని సూచించింది. ఇందుకు సంబంధించి రికార్డులు కూడా నమోదు చేయాలని ఆదేశించింది. పిల్లలు తల్లిదండ్రులు సంరక్షకులతో ప్రయాణించిన సందర్భాల్లో చాలాసార్లు దూరంగా కూర్చోవలసిన పరిస్థితి వచ్చిందంటూ గతంలో చాలాసార్లు ప్రయాణికులు కంప్లైంట్ చేశారు. దీంతో పిల్లలకు తల్లిదండ్రులు లేదా సంరక్షకుల పక్కన సీటు ఇవ్వకపోవడంపై పలు ఫిర్యాదులు వస్తూ ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీజీసీఏ వెల్లడించింది. అలాగే పిల్లలకు తల్లిదండ్రుల్లో ఎవరి పక్కన సీటును కేటాయిస్తే ఆ విషయాన్ని రికార్డుల్లో నమోదు చేయాలి అని ఆదేశించింది. తల్లిదండ్రుల్లో ఇద్దరిలో ఎవరో ఒకరి వద్ద పిల్లలు కూర్చునే అవకాశం ఉంటే ప్రయాణం సజావుగా సాగుతుందని భావిస్తున్నట్టు వెల్లడించింది. దాంతోపాటు మరికొన్ని రూల్స్ ని సైతం డీజీసీఏ మార్చింది. ప్రిఫరెన్షియల్ సీటింగ్ గురించి ప్రస్తావించింది. విమానం బయలుదేరే సమయం వరకు చెక్ఇన్ కోసం ఏ సీటును ఎంచుకోని ప్రయాణికులకు ఆటోమేటిక్ గా సీటును కేటాయించే నిబంధనను సవరించింది. అలాగే 2024 ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్క్యులర్ 01 ను సవరించినట్లు తెలిపింది. దాని ప్రకారం విమానయాన సంస్థలకు 0 బ్యాగేజ్, సీట్ల ప్రాధాన్యం, భోజనం, స్నాక్స్, పానీయాలు వంటి సేవలపై రుసుము వసూలు చేసుకునే అవకాశం కల్పించింది. అలాగే బయలుదేరే ముందు వెబ్ చెక్ఇన్ సమయంలో ప్రయాణికుడు తనకు నచ్చిన సీటును ఎంచుకోవచ్చని, అయితే ఏ సీటును ఎంచుకోని వారికి ఆటో సీట్ కేటాయింపు వర్తిస్తుంది అని పేర్కొంది.